ఐదు రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలతో శాస్త్రి బాం కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిన ఆలోచన బిడ్డింగ్ ఇవన్నీ శంకరన్ వాళ్ళు తిప్పటము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎందుకు రాలేదని కూడా ప్రశ్న వేస్తున్నారు కదా. ప్రశ్న వేయటం పాడా. ఇప్పుడు ఉన్నారు కదా ఈనాడు వాళ్ళు. ఈనాడు వాళ్ళు ఏంటంటే కసి కక్షతోటి ఉన్నారు. మా మార్గదర్శిలో ఉన్న అక్రమాలన్నీ బయట పెట్టేస్తారా అని, అందుకని చెత్త చేదారం అంతా తీసుకొచ్చి జగన్ గారి ప్రభుత్వం మీద రుద్దాలని చూస్తున్నారు. బుద్ధి జ్ఞానం ఉన్నాళ్ళు ఎవరైనా అట్లాంటి వార్తలు రాస్తారండి? చెప్పండి, మీరు ధర్మంగా ఆలోచించండి. ఏమి రాయాలి? అయ్యా మోడీ గారు, మీరు దీన్ని ఎట్లా ప్రైవేటైజ్ చేస్తారని రాయాలి, అడగండి. కాదంట ఆయన జోలికి వెళ్ళరంట. అంటే రామోజీరావుకి ఆయనతో పని ఉందో పైరువయో లేకపోతే వణుకో ఏదో భయమేనే కదా. ఉక్కు సంకల్పం ఏది, ఎవరిని అడగాలి? ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఎవరిది, నువ్వు ఎవరిని అడగాలి? మరి చంద్రబాబు గారిని ఎందుకు ప్రశ్నించట్లేదు? ఓకే జగన్ గారిని అడిగో, తప్పేం కాదు, నేనేం కాదంట్లా. కానీ అట్ ది సేమ్ టైం మోడీని కదా అసలు అడగాల్సిన, ఆయన అది వదిలేసి ఈ వీళ్ళు వినత పత్రాలు తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళని నువ్వు అడుగు నువ్వు అడుగు ఎన్నిసార్లు అడిగి ఆయన అడిగారు కదా. ఇదేమి దిక్మాలిన రాతలండి. నేను 45 ఏళ్ళుగా చూస్తున్నానండి, ఇంత నీచంగా ఇంత దిక్మాలితనంగా ఈనాడు రాస్తని, ఇంత బిలో స్టాండర్డ్ అనమాట. అంత జర్నలిజంలో విలువలు లేకుండా, ప్రమాణాలతో సంబంధం లేకుండా ఇంత ఘోరంగా రాస్తే నేనైతే ఊహించలేదు. దానికి కారణం వాళ్ళ బాధ వాళ్ళది. మార్దర్స్ కేసు అవన్నీ బయట పెట్టేస్తున్నారు. వాస్తవాలని వాస్తవాలు కాదని చెప్పలేకపోతున్నారు. మా జోలి రావద్దంటున్నారు తప్ప వాస్తవాలు కాదని చెప్పలేకపోతున్నారు. కంప్లైంట్ ఎవరు ఇవ్వలేదంటున్నారు తప్ప అది మేము తప్పు చేయలేదని అంటున్నారు. సో ఇవన్నీ బయటకు వచ్చేసరికి అక్కడ అసలే 4 ఏళ్ళుగా జగన్ అంటే గిట్టదు. ఎందుకంటే చంద్రబాబు గారు అయితే ఆయన ఏం చెప్తే ఆయన వింటాడు, వెళ్ళి ఎదురుగా కూర్చుని మన ఇద్దరం కూర్చున్నట్టు కూర్చుని ఆయన ఏం చెప్తే అది విని వేస్తారని వెళ్తారు. వీళ్ళు ఎవరు అంటారు కదా, వీళ్ళు కష్టపడి స్వయం కృషితో పైకి వచ్చిన వాళ్ళు జగన్ గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ వీళ్ళంతా, అయినా వాళ్ళకి నచ్చదు. దానికి మనం ఏం చేస్తాం? చాలా దారుణంగా అది అసలు సమస్య అది. అంతేగాని తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఆంధ్రాకి లేదని ఈ పిచ్చి రాతలు రాస్తే అవన్నీ మీరు అడిగారనుకోండి, అనవసరంగా నేను వాళ్ళని తిట్టాల్సి వస్తుంది. అది అసలు సమస్య. అంటే ప్రభుత్వం చేస్తున్న పనుల్లో విమర్శిస్తున్నామని, మీడియా పాత్రని నిష్పక్షపాతంగా పోషిస్తున్నామని, ఒక దీని మీదే ప్రభుత్వ వ్యతిరేకంగా రాస్తున్నామని కట్టగట్టుకొని ఇవన్నీ మార్గదర్శిపైన కుట్ర బనుతున్నారని విమర్శలు పదే పదే వస్తున్నాయి. మేధావులు కూడా చేస్తున్నారు. మేధావులు అంటే తెలుగుదేశం మేధావులు, లేకపోతే రామోజీరావు. నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. నేను కూడా చాలా 24 ఏళ్ళు పనిచేశాను కదా. అప్పుడు సమావేశాల్లో కానీ అప్పుడు కానీ రామోజీరావు ఏం చెప్పారంటే, ప్రతి సెంటిమీటర్, ఈవెన్ రోసయ్య గారికి వార్తలు ఇచ్చేవాళ్ళు కాదండి ఆ రోజుల్లో. మీరు నమ్మరు, రోసయ్య గారి వార్తలు వస్తే ఎక్కడో అమీర్పేట జోన్లో వేయాల్సింది, సికింద్రాబాద్ జోన్లో వేస్తే ఆయన నాకు ఫోన్ చేసి, ఏమయ్యా నేను ఉండేది కనీసం గాంధీభవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా పెడితే, సుదీర్ఘకాలం మంత్రిగా అప్పటికే పనిచేసి ఉన్నానని పెడితే సికింద్రాబాద్ జోన్లో వేసేవాళ్ళంట వార్తలు. కాదయ్యా, నేను ఉండేది ఆ అమీర్పేట జోన్ అయ్యా, కనీసం దాంట్లో అన్న వేయండి. సిటీ అంతా కూడా కాదు హైదరాబాద్ సిటీ. ఆయన చదువుకోవాలి వార్తలు, ఆయన కనీసం నేనన్నా చదువుకుంటానయ్యా అని అడిగేవాళ్ళు. ఆ సందర్భంలో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, రామోజీరావు వాళ్ళు అసలు సెంటీమీటర్ ఖరీదు ఎంత ఉంటుంది కదా, సెంటీమీటర్లు ఎంత ఉంటుంది అంగుళం అని, కాలం సెంటీమీటర్, కాలం సెంటీమీటర్ అని ఉంటుంది కదా. సపోజ్ 1000 రూపాయలు కాలం సెంటీమీటర్కి 1000 రూపాయలు అనుకుందాం. నాకు కరెక్ట్గా ఇప్పుడు ఎంత ఉందో ఎగ్జాక్ట్గా తెలియదు. 1000 రూపాయలు అనుకుంటే, ఒకవేళ ఎవరిదైనా 5 సెంటీమీటర్ల వార్త ఆయనకి నచ్చంది ఇచ్చామనుకోండి, 5000 రూపాయలు నష్టం చేశారా కానీ ఎక్కడ కూడా. అడ్వర్టైజ్మెంట్ పోయిన తర్వాతే కదా మనం వార్తలు ఇచ్చేదని మనం అనుకుంటాం. కానీ ఆయన లెక్క ఏంటి, ప్రతి సెంటీమీటరు విలువైందే డబ్బులతోటి లెక్కేస్తారు ఆయన. సో ఆ రకంగా చూసినప్పుడు మార్గదర్శి మీద ఎన్ని వార్తలు రాస్తున్నారండి. ఎవరు స్టేట్మెంట్ ఇస్తే చాలు మహద్భాగ్యంలాగా, ఇప్పుడు ఈ సోకాళ్ళు మేధావులు, సోకాళ్ళు ఆడిటర్ సంఘాలు, సోకాళ్ళు లాయర్ల సంఘాలు, సోకాళ్ళు పార్టీల వాళ్ళు. ఇప్పుడు ఆ చట్టాలు ఎప్పుడు వచ్చినాయండి? 1982 కాంగ్రెస్ టైంలో. ఇంకోటి అర్థం ఎప్పుడు వచ్చిందండి? 99 చంద్రబాబు గారి టైంలో. వాళ్ళు ఏమన్నా అప్పుడు కానీ ఆ తర్వాత 99 కానీ ఈ చట్టాలు రామోజీరావు గారికి మినహాయింపు అని బ్రాకెట్లో పెట్టి చట్టం చేసింటే ఈ గొడవ లేకపోను. ఎవరు చేసినా తప్పే అని ఆ రోజుల్లో తెలియకుండా ఊహించలే. ఈ పరిణామాలన్నీ ఇట్లా వస్తాయి, మన రామోజీరావు గారు ఇట్లా చేస్తారని వాళ్ళు ఊహించకపోవచ్చు. సో అప్పుడు ఆ చట్టాలు వచ్చినాయి. వాటిని ఇప్పుడు తులసిరెడ్డి గారు కాంగ్రెస్ అయినా అంటే ఆయన చెప్పాల్సింది ఎవరికి? బుద్ధి మా కాంగ్రెస్ వాళ్ళు బుద్ధి తక్కువ వాళ్ళు కాదు అంటే, దిక్మాల చట్టాలు చేశారు మా రామోజీరావు గారికి ఎంత ఇబ్బంది కలిగిస్తారా ఆ చట్టంతో అని ఆయన అనాలి.
చంద్రబాబు గారు ఏమనాలి, అవునవును నేను చెత్త చట్టం తీసుకొచ్చాను, డిపాజిటర్ల రక్షణ చట్టం తీసుకొచ్చాను, డిపాజిటర్లు అందరూ గాలిపోయినా పర్వాలేదు, మా రామోజీరావు గారికి మాత్రం వెళ్ళొద్దు అని చట్టంలో పెట్టుండాలి. ఇప్పుడు ఆయనకు అదే అందుకనే ఆ నేపథ్యంలోనూ ఏమో ఆయన మాట్లాడట్లేదు, పెద్దగా మాట్లాడుతున్నట్టు కనపడలేదు, కానీ మొత్తం టీడీపీ వాళ్ళందరితో మాట్లాడిస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ చట్టం తీసుకురావటం మంచిదే కదా. సరే చిట్ ఫండ్ చట్టం అయినా కూడా అనేక సంస్థలు మూతపడినాయి. కృషి బ్యాంక్ ఎట్లా మూతపడింది, ప్రుడెన్షియల్ బ్యాంక్ ఎట్లా మూతపడింది, అనేక చిట్ ఫండ్ కంపెనీలు ఎట్లా మూతపడినాయి. మరి అప్పుడు వాళ్ళందరూ డిపాజిటర్ని రక్షించడానికే కదా, మీరు చంద్రబాబు టైంలోనే కదా ఈ చట్టం తీసుకొచ్చింది, ఆ చట్టం అమలు చేయట్లేదా అని చెప్తే కక్ష అంటారు. అంటే అమలు చేస్తే కక్షతో సంబంధం ఏముంది? అటువంటి సమస్యలతో మార్గదర్శనం ఎందుకు మీరు పోలుస్తున్నారు? ఇది చాలా తప్పు కదని చెప్పేసి నేషనల్ చిట్ ఫండ్ అసోసియేషన్ కూడా మాట్లాడారు. ఇవన్నీ ఎప్పుడు వచ్చింది అసలు ఆ చిట్ ఫండ్ అసోసియేషన్ ఉన్న సంగతే ఇప్పుడు వచ్చింది. రామోజీరావు ఆర్గనైజేషన్ ఆయనకు అవసరమైనప్పుడు సంఘాలు వస్తాయి, సంఘాలు పుట్టుకొస్తాయి. మరి రామోజీరావు కంపెనీలో నేను పనిచేశాను కదా, మరి ఆ మధ్య రామోజీ ఫిల్మ్ సిటీలో జీతాలకు పెంచాలను ఇంకోటను ఆందోళన చేశారంట, వాళ్ళది కూడా ఇమ్మనండి. ఎందుకు ఆ ఈనాడులో మేము అంతకాలం పనిచేశాం కదా, సంఘాలు ఎక్కడైనా ఉన్నాయా? మరి ఏళ్ళకి మాత్రం సంఘాలుగా వచ్చినాయా, పుట్టుకొచ్చినాయా? ఇక్కడ పాయింట్ ఏంటంటే సంఘాలను ఎంకరేజ్ చేసి రామోజీరావు కూడా కార్మిక సంఘాలని వీటిని ఎంకరేజ్ చేస్తే సంతోషమే, కానీ ఆయన ఎప్పుడు అట్లా చేయలేదు. ఎందుకంటే మేమంతా ప్రత్యక్ష సాక్షులం కాబట్టి ఎవరన్నా చేస్తే వాళ్ళ కథం అట్లుండేది. సో అది అది ఒక ఆస్పెక్ట్ అయితే నేనేమి ఆర్గనైజేషన్స్ పాడే విధంగా ఏ సంఘం ఉండాలని నేను కోరుకోను. అట్ ది సేమ్ టైం నేనేమి సంఘాలు సంఘాలుగా ఉండాలి, నిజమైనటువంటి రక్షణ చర్యలు తీసుకోవాలి ఉద్యోగస్తుల తరఫున కోరుకునే వాళ్ళు నేను ఒక్కడిని. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే చెక్కులు బ్యాలెన్స్ షీట్లో చూపించినవి బోగస్తా నిజమా చెప్పండి. మీరు ఇక్కడ డబ్బులు ఉంచాల్సిన బ్యాంక్ ఖాతాలో ఉంచాలి, ఆ చిట్టు పాడుకున్న వాళ్ళ డబ్బు ఎవరైనా గ్యారంటీ ఇవ్వలేకపోతే స్పెసిఫిక్గా పలానా బ్యాంక్ అకౌంట్లో ఉండాలి, ఇక్కడ ఏ బ్రాంచ్లో అయితే ఆ బ్రాంచ్లో అని చెప్పారు. అట్లా ఉండక్కర్లేదని చట్టంలో ఉంది అని చూపిస్తండి. అది డబ్బు అక్కడ మార్చారా లేదా చెప్పండి. ఉషా కిరణ్ మీడియాకి మార్గదర్శి నుంచి డబ్బు వెళ్ళిందా లేదా, 80% అనుబంధ సంస్థగా ఎట్లా మార్చారు? అసలు మా చిట్ ఫండ్ కంపెనీ చేసేవాళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళు మిగతా వ్యాపారాలు చేయకూడదని ఉందా లేదా, ఇట్లాంటివి చెప్పచ్చు కదా. ఎంతసేపు అవి చెప్పకుండా ఆయన చేయలేదు తప్పు, ఆడిటర్లను అరెస్ట్ చేస్తారా? మరి సత్యం రామలింగరాజు కేసులో ఎంతమంది ఆడిటర్లను అరెస్ట్ చేశారు? నిన్నే కదా ఎక్కడో చూశాను ఏదో కోర్టు ఇప్పుడు పేపర్లో వచ్చింది, ఏదో కోర్టు ఆడిటర్లకు శిక్ష వేసింది, మరి ఎందుకు వేసింది? సో కాబట్టి ఇవన్నీ అర్థం పర్థం లేని వాదనలతో హేతుబద్ధత లేని వాదన. నిజంగా రామోజీరావు అంటే నాకు గౌరవమే, దాంట్లో ఏమీ సందేహం లేదు. గౌరవం ఉండటం వేరు, అభిమానం ఉండటం వేరు, వాస్తవాల ప్రాతిపదికన మాట్లాడటం వేరు. నేను చెప్పిన దాంట్లో అక్కడ రామోజీరావుని తప్పు పట్టమని నేను చెప్పట్లా, కానీ ఆయనలో తప్పులుంటే తప్పులని ఒప్పుకోవాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నేను రాస్తాను, నా చేతిలో పెన్ను కలం ఉంది, నా ఇష్టం వచ్చినట్టు రాస్తాను పేజీలు. ఇప్పుడు అది సపోజ్ ఇంకొక ప్రైవేట్ సంస్థ అయినా ఇట్లాంటి సమస్యలు ఎదుర్కొంది అనుకుందాం, వీళ్ళు ఏమి రాసేవాళ్ళండి, 100 కోట్లు బోగస్ చెక్కు చూపించారు, 100 చూపించారు అని మొత్తం శల్య పరీక్ష చేసి రంధ్రాన్వేషణ చేసి కథనలు కథలు రాస్తారా రాయరా? అదే రాయకపోగా ఇప్పుడు రాయకపోతే సరే రాయి వాళ్ళది కాబట్టి రాయలేదు అనుకోండి. ఇప్పుడు ఏం రాస్తున్నారు? అసలు మార్గదర్శిలో అక్రమాల దూరికి వెళ్ళొద్దు, అసలు మార్గదర్శిలో ఏముంది మాట్లాడితే హైకోర్టుకి వెళ్తారు. చాలా విచిత్రమైన పరిస్థితి. ఆంధ్ర దాని గురించి తెలంగాణ హైకోర్టు వారు టేకప్ చేస్తున్నారు. మనం ఏం చెబుతాం, అది ఏం చట్టాలు ఏం రూల్సో మనకు తెలియదు, కానీ వాళ్ళ న్యాయ కోవిధుల్ని మనం ఏమి అందాలం, కానీ వాళ్ళకి రక్షణ కావాలంటే రక్షణ వస్తుంది, ఏదో నడిచిపోతూ ఉంది. వాళ్ళు అంత పరపతి శక్తివంతులు, అంత శక్తివంతమైన లాయర్ని పెట్టుకోగలిగినటువంటి దిట్టలు, సరే అది వేరే ఆస్పెక్ట్. మనం గౌరవ కోర్టు వారిని మనం ఏమి అనజాలం, వాళ్ళది వాళ్ళ యాంగిల్లో వాళ్ళ ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉండొచ్చు. ఇక్కడ నా సమస్య నా పాయింట్ అలా, దేశం అందరికీ నీతులు చెప్తారు కదా, దేశం అందరికీ విలువల గురించి చెప్తారు కదా, అరే పారదర్శకత గురించి చెప్తారు కదా, అంత రహస్యం ఉండకూడదని చెప్తారు కదా. మరి మీ మార్గదర్శకులు ఎందుకు రహస్యం అయ్యా అని మా కొట్టాను అడిగితే ఏం చెప్పాలి? నేను సమర్థించాను అనుకోండి రామోజీరావుని, మీరు సపోజ్ మరి ఎంత సమర్థిస్తున్నారు కదా, మరి రహస్యంగా ఉంచొచ్చా అని అడిగితే ఏం చెప్తాం? ఏ సంస్థ ఆడిటర్ వ్యవస్థ దేనికి ఉంది? అంటే సిఐడి తీరు కూడా కక్ష కట్టినట్టు వ్యవహరిస్తుంది, వాళ్ళు తెలియకుండా వాళ్ళు ఇష్టం కక్షతో వ్యవహరిస్తుంది. ఏమిటి కక్ష, కక్ష అన్న పదం వాడుతున్నారు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని 151 ఎమ్మెల్యేలు ఎన్నుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని, 50% ప్రజలు ఓటు వేసినటువంటి ఒక ముఖ్యమంత్రిని గంజాయి మొక్కని రాస్తే దాన్ని కక్ష అంటారా? అయ్యా నువ్వు తప్పు చేసావు, బోగస్ చెక్కులు చేస్తున్నావు, తప్పు 100 కోట్లు మళ్ళీ ఇస్తున్నావు అని చెప్తే అది కక్ష అంటారా? తప్పును తప్పను, కక్షను కక్షను.
గంజాయి మొక్క అని రాయటం కక్ష, తాలిబన్ల రాజ్యం అని రాయటం కక్ష, దుర్మార్గంగా రోజు జగన్ గారి మీద బురదేయటం కక్ష. అంతేగాని వీళ్ళు మరి మిగతా ఆర్గనైజేషన్స్లోకి ఏమైనా వెళ్ళారా? వీళ్ళు వెళ్ళలేదు కదా. వీళ్ళు దీనివరకే కదా ఈనాడు మీద ఏమన్నా చేశారా? ఈనాడుకి రోజు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు కదా, ఏదో రకంగా ఆపాలని ప్రయత్నం చేయట్లేదు కదా. మరి దీంట్లో కక్ష ఎట్లా అవుతుంది? ఒకవేళ కక్షే ఉందనుకుందామండి, నువ్వు అసలు కక్ష లేకుండా చేసుకో. నువ్వు కక్ష కట్టు, ఏమైనా చేయొచ్చు. నేను ఎవరి మీదైనా కక్ష కడతాను, నేను ఎవరి మీదైనా కత్తి కడతాను. మీరెవరు నా జోలికి రాదంటే రావద్దంటే ఎట్లా కుదురుతుంది? ఇది అందుట్లో హేతు పద్ధతి ఏముంది? ముందు నీ జోలికి ఎవరు రాకుండా ఉండాలంటే నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలి, నువ్వు మిస్టర్ క్లీన్ లాగా ఉండాలి. నువ్వు అవకాశమే ఇవ్వకూడదు. నువ్వు మార్గదర్శిలో వీటన్నిటి సమాధానం చెప్పి ఎస్ ఇది నా సమాధానం అని ఇంతవరకు సరిగ్గా చెప్పలేకపోయాక ఏదో డొంక తిరుగుడు దాటేయటం తప్ప అక్కడ ఆయన దొరికిపోతున్నాడు. అది సమస్య.